దేవునామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి మార్చి 24వ తేదీ నూతన తెర. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హెబ్రీ 6:19-20 దేన్నైనా కనబడకుండా దాచేందుకు తెరను ఉపయోగిస్తారు. అలాగే దేవుని మందిరంలో ఉన్న తెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. ప్రజలు కానీ యాజకులు కానీ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించకుండానట్లు ఈ తెర వీరిని ఆపుతుంది. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. యేసుప్రభుని శరీరం అనే తెర చినుగుటి ద్వారా మందిరపు తెర సంపూర్తిగా తీసివేయబడింది. హెబ్రీ 10:20 కాగా యేసుప్రభుని శరీరం నూతన తెరగా మార్చబడుట ద్వారా విశ్వాసులు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించున్నట్లును దేవుని తండ్రి నాయన అని పిలుచుటకు మార్గం ఏర్పడింది. రోమా 8:15 యేసుప్రభుని మరణం ద్వారా దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. మత్తయి సువార్త 27:51 ఇది దేవుని సన్నిధికి మనమంతా వెళ్ళే స్వతంత్రతను యేసుప్రభు సంపాదించి పెట్టడాన్ని చూపిస్తుంది. అందును బట్టి విశ్వాసులంతా యాజకులని రాజులైన యాజక సమూహమని పిలువబడ్డారు. 1 పేతురు 2:9 గనుక ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేప్పుడు తెర వేసుకుని లేక ముసుకు వేసుకుని వెళ్ళనవసరం లేదు, కానీ నూతన తెర అయిన ఆయన శరీరం ద్వారా సత్య హృదయంతో శుద్ధ మనస్సాక్షితో ఆయన సన్నిధికి చేరగలం. మోషే ముసుగు గురించి 2 కొరింథీ 3:7-18 చదవండి. ఆఖరి వచనంలో మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని చూస్తాం. నా చదవరులంతా రోజు రోజుకు మహిమ నుండి అధిక మహిమకు ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాక అందరూ మన ముఖముపై ప్రకాశించే మహిమను చూడాలి. ఎందుకంటే మనం మూర్ఖమైన వక్ర జనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు పిలువబడ్డాం. ఫిలిప్పీ 2:15 ప్రార్థన. తండ్రి నాయన, నీ కుమారుని శరీరమును తెరను నా కొరకు చింపివేయుటకు నీవు అనుమతించినందుకు వందనాలు. తండ్రి, ముసుకు లేని ముఖములతో నీ సన్నిధికి వచ్చే ఆధిక్యతను అనుగ్రహించినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఈ దిన వాక్యం: వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. 2 కొరింథీ 3:16